పార్టీ కొరకు నిరంతరం శ్రమించిన తనకు సరైన గుర్తింపు లభించకపోవడంతో తన అనుచరులతో కలిసి ధన్పాల్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. నిత్యం ప్రజాసేవకే కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. నగరంలోని వ్యాస్ భవన్లో బీజేపీ సీనియర్ నాయకుడు ధన్పాల్ సూర్యనారాయణ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల పార్టీలో నిస్వార్థంగా సేవ చేసిన తనతో పాటు ఇతర నాయకులకు తీవ్ర అన్యాయం జరిగిందని ధన్పాల్ వాపోయారు. బీజేపీ జిల్లా నగరానికి చెందిన నాయకులు మూకుమ్మడిగా ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి పార్టీకి రాజీనామాలు చేశారు. తమ రాజీనామాలను పార్టీ అధిష్టానానికి పంపిస్తామని తెలిపారు. తన అనుచరుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజీనామా చేసినట్లు ఆయన వివరించారు. నిరంతరం తనకు అండగా ఉన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. నా ప్రవేశం జరిగింది. దాంట్లో ఒక కార్యకర్తగా ఎందుకో రాష్ట్ర స్థాయి నాయకుడిగా నేను హిందూ బంధువులకు అందరికి కూడా దగ్గర కావడము, దానికి గుర్తింపుగా ఆర్ఎస్ఎస్ సంఘము, భారతీయ జనతా పార్టీ గత 2014లో అసెంబ్లీ పోటీ చేయడానికి టికెట్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మీ అందరి ఆశీర్వాదంతో 29,000 ఓట్లు గుర్తింపున్న ఓట్లు రావడము, రాజకీయాలలో ఈ కొత్తగా 20 రోజుల ముందు టికెట్ ఇవ్వడం జరిగింది. హిందుత్వంపై ఉన్న అభిమానము, ప్రేమ 30 మంది పేర్లు రాయడం జరిగింది. ఇంకా విష్ణు, పత్రేష్ భాయ్, లక్ష్మణ్, ఇక్కడ సుమారు గజానంద్ గారు, బీజేవైఎం నగర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి పిచ్చు మోహన్, బీజేవైఎం నగర కార్యదర్శి ఎం కాచాగౌడ్, నగర ప్రధాన కార్యదర్శి ఎన్ నరసింహరావు, నగర కార్యదర్శి రోడ్నాథ రవి, బీజేపీ రాష్ట్ర కార్యవర్త ద్రవిడు మెట్టు విజయ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమంత్ విజయకుమార్, బీజేపీ నగర ప్రధాన కార్యదర్శి ఎన్ విష్ణు, బీసీ మండల కార్యదర్శి జస్పాల్ సింగ్, బీజేవైఎం పట్టణ జనరల్ సెక్రటరీ పి విక్రమ్, బీసీ మోర్చా ఉపాధ్యక్షులు దాసారాం కుమార్, దళిత మోర్చా ఇ నరేష్, దళిత మోర్చా నగర ప్రధాన కార్యదర్శి నరేష్, బీసీ మోర్చా కార్యదర్శి ఆమంత్ పోతన్న, నల్పేటరావు డివిజన్ పర్సంత బూత్ ప్రెసిడెంట్ నరసింహరావు, 3వ డివిజన్ అధ్యక్షులు, తర్వాత వీరందరూ కూడా దాదాపు ఒక్కసారి మనమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళం. నేను అన్నటువంటి నినాదాలతో పిడికిలి పైకెత్తి అందరం కూడా అందాం, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.